हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु ईश्वर टेक यूट्यूब चैनल। मेमु पेट्टे लेटेस्ट अपडेट्स मीरु मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडी। फ्रेंड्स, हाई फ्रेंड्स, वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो मीकोसम अद्भुतम व्हाट्सएप स्टेटस कोसम मंची ब्यूटीफुल वॉइस स्माइल एटिट्यूड वीडियो अच्छे क्रिएट फ्रेंड्स। सो बेसिकाले फोटोस अद्भुतम स्टेटस वीडियो का क्रिएट फ्रेंड्स। सो बेसिकाले इपूर डिस्प्ले डेमो चूसर कदा सेम अदे विधा फोटोस स्माइल अनेक टेक्स्ट क्रिएटो अद्भुतम स्टेटस वीडियो का क्रिएट फ्रेंड्स। सो वेन एफेक्ट्स ने क्रिएट चाहिए मन फोटोस फुल क्लारिटी डीटेल गाइडेंस इस्तानु। वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी, अप्पुडे मीकु फुल क्लारिटी अर्थम अवुतुंदी। मीकु एटुवंटि डौट्स वच्चिना कूडा वीडियो किंद कामेंट सेक्षन लो तेलियजेयंडी, नेनु वेंटने रिप्लाई इस्तानु। फ्रेंड्स, वीडियोलोकि वेल्ले मुंदु नेनु क्रिएट चेसिन ओक्क 5 सेकंड्स इप्पुडु डेमो चूस्ता चूडंडी। चूसर कदा फ्रेंड्स, सो चाला अंटे चाला पावरफुल गा उंदी। सेम अदे विधंगा चेप्पानु कदा, मी ओक फोटोस नु पेट्टुकोनि अवन्नी एफेक्ट्स नि क्रिएट चेसुकोनि ओक अद्भुतमैन स्टेटस वीडियो गा क्रिएट अनेदी चेसुकोवाली फ्रेंड्स। सो अवन्नी एला याड चेयाली, ए विधंगा याड चेयाली अनेदी फुल क्लारिटी गा डीटेल गा गाइडेंस इस्तानु। वीडियो ने अयिते एक्कड अंटे एक्कड स्किप चेयकुंडा एंड वरकु चूडंडी, अप्पुडे मीकु फुल क्लारिटी गा अर्थमवुतुंदी। फ्रेंड्स, वीडियोलोकि वेल्ले मुंदु चिन्न रिक्वेस्ट, इंतवरकु ई वीडियोकि मीरु लाइक चेयकपोते वेंटने लाइक चेयंडि फ्रेंड्स। मीरु लाइक चेस्ते नाकु सपोर्टिंग चाला अंटे चाला उंटुंदी। चूसिन प्रति ओक्करु वीडियोकु लाइक चेसि షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి। నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు। ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం। फ्रेंड्स, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్। ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడన్ ఫర్ ఆప్షన్స్ వస్తా। ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్‌గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ అంటే మనకు వైట్ బ్యాక్‌గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి। సెలెక్ట్ చేసి ఈ ఒక లేయర్ మీకు ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ డ్రాగ్ ఇచ్చుకోండి। సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 సెకండ్స్ లేదా ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ ని రైట్ ఇస్తున్నా ఫ్రెండ్స్। మీకు ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ని రైట్ ఇచ్చేసి సేమ్ ఫస్ట్ కు వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియా లోకి వెళ్లి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్‌గ్రౌండ్ లో ఒక ఇమేజ్ అనేది యూస్ చేస్తాను। ఈ ఒక ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ తో కలిపిస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వన్స్ యాడ్ ఇచ్చేయండి। సో వన్స్ యాడ్ ఇచ్చేసి మీకు ఎంత లెంగ్త్ లో కావాలో అంత లెంగ్త్ కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ ఒక ఇమేజ్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి। ఓకే, సో డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఫస్ట్ కు వచ్చేసి లేయర్ మీ టచ్ చేసి మీడియా లోకి వెళ్లి ఫ్రెండ్స్, ఇప్పుడు బేసిక్ గా మీరు ఎవర్ ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి। సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీరు అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి। సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసి కొద్దిగా మనకు లేయర్ ను కొద్దిగా అవుట్ చేసి అంటే మన యొక్క ఫోటోని కొద్దిగా డార్క్ కింద చేసి మనకు జూమ్ చేసి కొద్దిగా లైట్ చేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది। ఓకే, సో బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి। సో వన్స్ మీరు ఎప్పుడైతే స్క్రీన్ అని అప్లై చేశారో మన యొక్క ఇమేజ్ కి ఫ్రంట్ సైడ్ కి మనకి స్మైల్ అనే ఎఫెక్ట్ వస్తుంది। ఓకే, సో వన్స్ ఇచ్చేశాక ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది రైట్ అండి। సేమ్ ఇచ్చేశాక ఇప్పుడు ఫస్ట్ కు వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియా లోకి వెళ్లి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక బ్లూ డాట్ ఇమేజ్ అనేది యూస్ చేస్తాను। ఈ యొక్క బ్లూ డాట్ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ తో కలిపేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వన్స్ యాడ్ ఇవ్వండి। సో యాడ్ చేసి మనకు పైన కార్నర్ లో మనకి ఫోటో ఉంది కదా, మన యొక్క పైన కార్నర్ లో ఇచ్చేసి సేమ్ ఇలా కింది స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి। అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి। సో వన్స్ ఇచ్చేశాక సేమ్ మళ్ళీ ఫస్ట్ కు వచ్చేసి లేయర్ మీ టచ్ చేసి మీడియా లోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క డాట్ తో కలిపే మీకు ఒక రెడ్ డాట్ అనేది ఇస్తాను। ఈ యొక్క రెడ్ డాట్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ తో కలిపేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్ మనకు కింది ఇవ్వండి, అంటే స్మైల్ కి కింద ఎఫెక్ట్. ఓకే, సో వన్స్ ఇచ్చేసి మళ్ళీ బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి। అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి। సో వన్స్ ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఫస్ట్ కు వచ్చేసి ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియా లోకి వెళ్ళి
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక అంటే ఫైర్ ఎఫెక్ట్ లాగా ఒక ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ కలిపేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వన్స్ ఇలా యాడ్ ఇవ్వండి. సో వన్స్ యాడ్ చేస్తుంటే మనకు ఇలా వస్తుంది మూమెంట్. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మనకు కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇలా రొటేట్ చేంజ్ చేసి కరెక్ట్ యానిమేషన్స్ ఇలా పెట్టేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను అలా మనకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ మీ యొక్క ఫోటోకి కరెక్ట్ యానిమేషన్ కరెక్ట్ గా సెంటర్ చేసి ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేకొచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క టెంప్లెట్ కు మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక అక్కడ నుంచి నేను రిమూవ్ చేశాను. సేమ్ నెక్స్ట్ లేయర్ మీ టచ్ చేసి అంటే మనకు ఈ యొక్క ఎఫెక్ట్ ఎంత లెంత్ ఉంది, మనకు మినిమం ఒక 12 సెకండ్స్ ఉంది. 12 సెకండ్స్ కూడా ఎక్స్ట్రా కానీ మనకు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీ టచ్ చేసి ఇక్కడ మనకు డూప్లికేట్ అని ఆప్షన్ తీసుకొని సేమ్ అదే టెంప్లెట్ మీ టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి మనకు మళ్ళీ స్క్రోల్ అప్ చేసుకోండి, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకుంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ మళ్ళీ ఫస్ట్ కాంచి స్టార్ట్ అవుతుంది ఇలా. ఓకే, సో ఇంకా హ్యాష్ట్రాగ్ అంటే ట్రిమ్ మీ ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అని ఇచ్చండి. సో అక్కడతో మన యొక్క ఫోటోకి ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఎఫెక్ట్తో పాటు కలిపే మీకు ఇంకొక అంటే మనకు ఒక బార్ ఐకాన్స్ అంటే మనకు బబుల్స్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బబుల్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ కలిపేస్తాను. అలా మనకు ఫుల్ స్క్రీన్ వరకు డ్రాగ్ చేసేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేకొచ్చేసి సింపుల్ గా మళ్ళీ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే రిమూవ్ చేశాను. సో ఇప్పుడు వెరిఫై చేయండి. సో చూడండి గాయ్స్ ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సేమ్ అదే ఎఫెక్ట్ ఇప్పుడు యాడ్ చేశారు కదా, ఆ యొక్క ఎఫెక్ట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే, సో కలర్ అడ్జస్ట్మెంట్ అంటే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి ఇక్కడ మనకు బ్రైట్నెస్ అండ్ కంట్రోల్స్ ఇవన్నీ మనకు కొన్ని అంటే ఆప్షన్స్ దండి ఉన్నాయి ఈ యొక్క ఎఫెక్ట్లో. సో ఇక్కడ మనకు సెకండ్ వన్ కొద్దిగా మనకు స్క్రోల్ అప్ చేయండి, అంటే మనకు ఆ యొక్క పాయింట్ అవుట్ని మినిమం ఒక 1 పెట్టేయండి. ఓకే, సో కరెక్ట్ 1 యానిమేషన్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయస్ ఇంకెంత పవర్ఫుల్ గా ఉందో, వావ్ సూపర్ కదా. సో ఎఫెక్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఆల్మోస్ట్ మీకు కూడా నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో మనకు ఎఫెక్ట్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇంకేంటి, మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయని మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా బేసిక్గా మనకు వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, అన్ని వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీ లెక్ సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు రైట్ సైడ్ సెర ఆప్షన్ ఉంది, సెర ఆప్షన్ టచ్ చేసి కొద్దిగా లోలో ఉండి హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చాను, లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి, పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నవ్వు.